ఐశ్వర్యం కన్నా ఆరోగ్యం ఎంతో ప్రధానమైనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం దుగ్గుంట రాజుపాలెంలోని ఎంపీపీఎస్ స్కూల్ ఆవరణంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును మంత్రి ప్రారంభించారు. ఈ క్యాంపులో ఏర్పాటు చేసిన హెల్త్ డెస్క్, స్పాట్ రిజిస్ట్రేషన్, కేస్ షీట్ కౌంటర్, ల్యాబ్ టెస్టింగ్ కౌంటర్, మందుల పంపిణీ కౌంటర్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచన చేస్తారే తప్ప ఆరోగ్యం గురించి పట్టించుకోరన్నారు. అయితే ఆంధ్ర రాష్ట చరిత్రలో పేదల ఆరోగ్యం గురించి పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, అగ్రికల్చర్ కమిషనర్ హరికిరణ్లు మాట్లాడారు. ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం. ఎందుకంటే మనిషికి జీవితంలో ఏదున్నా సరే ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోగ్యం. ఎందుకు ప్రధానం అంటే ఐశ్వర్యం కన్నా ఆరోగ్యం ప్రధానమైనటువంటి. చాలా మంది కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఎంత ఖర్చు పెట్టినా వైద్యం చేయించుకోగలిగినటువంటి వాళ్ళు ఆరోగ్యం సరిగ్గా లేక అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఈ లోకానికి. కాబట్టి ఆరోగ్యం అనేటువంటిది మహాభాగ్యం అని ఎందుకు చెప్పారంటే, ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబం, ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబం, ఆ కుటుంబం అన్ని రకాల కష్టపడగలుగుతుంది, ఆ కుటుంబాన్ని ఎల్లేదగలుగుతుంది, ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ప్రధానమైనటువంటిది ఇంట్లో మనిషికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తితో పాటు ఆ కుటుంబం అంతా కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతుంది. ఆ సకాలంలో ఏదన్నా చిన్న చిన్న లోపాలను వాటిని సవరించుకోగలిగితే ఆ కుటుంబం ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిటికన్నా ఆరోగ్యం అనేటువంటిది మహాభాగ్యం అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. అయితే చాలా ప్రభుత్వం చూసాం, పేదవాడికి ఏదో ధర్మాసుపత్రిలో వైద్యం చేయించుకోవాలనేటువంటి తప్ప పేదవాడు ధనవంతుడితో సమానంగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి ఘనత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రధానమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంతో పాటు ఏదైనా సరే పాపం తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైతే లక్షలు ఖర్చు పెట్టి ఆ కుటుంబాలు వైద్యం చేయించుకోలేక అప్పులు బారిన పడ్డం లేదా పాపం అస్వామితులైనటువంటి వాటిలో మన కళ్ళ ముందే కుటుంబ సభ్యుడు ఆరోగ్యం రోజు రోజుకు దిగజారి ఆ వ్యక్తి మరణానికి చెరువు అవుతుంటే ఆ కుటుంబ సభ్యుల యొక్క శోకం, ఆ కుటుంబ సభ్యుల యొక్క బాధ, ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన మనం అర్థం చేసుకోగలం. లేకపోతే ఒక 104 ఎప్పుడే మనం ఆ 45 రోజులకు ఒకసారి కానీ మన గ్రామంకి వచ్చేటప్పుడు చూపించుకునేవారు చూపించుకునేవారు లేకపోతే లేదు. కానీ ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉన్న అందరినీ కూడా టెస్ట్ చేస్తూ ఎవరెవరికైతే బీపీ ఉందో, షుగర్ ఉందో, లేకపోతే వేరే రోగం ఉందో దాన్ని గుర్తిస్తూ ఆ విషయాలన్నీ కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి ఏఎన్ఎంకి అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి అందజేస్తూ ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ ఫ్యామిలీ డాక్టర్ ఆ గ్రామంని సందర్శిస్తూ ఆ ఒక పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్లకు తీసుకోవాల్సిన మెడిసిన్స్ అన్ని తీసుకుంటున్నారా లేదా, ఒకవేళ ఆ మెడిసిన్ అన్ని తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు సక్రమంగా అది సరికాకపోతే ఇంకా పై ఆసుపత్రికి పంపించాలా మిగతా అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం అన్ని కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, గర్భవతులు చూసే డాక్టర్, అదేవిధంగా సర్జరీ చేసే డాక్టర్, పుట్టిన డాక్టర్లు కూడా మీకు ఈ రోజు ఈ యొక్క క్యాంప్ లో మీకు పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే మాత్రం కాకుండా ఈ డాక్టర్ మీకు పరీక్షలు చేసిన తర్వాత ఇక్కడి నుంచే మీకు వచ్చేసి ఏ ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో మీకు చూపించుకోవచ్చు, అవసరం అయితే ఏ ఆసుపత్రిలో చూపించుకోవచ్చు అని కూడా ఇక్కడ మీకు తెలియజేస్తారు. జనరల్ గా 40 ఏళ్ళు దాటాక ప్రతి మనిషికి సంవత్సరానికి ఒక మెడికల్ చెకప్ అవుతుంది. మనం ఎప్పుడు మెడికల్ చెకప్ చేయించుకుంటాం, మనకి ఎక్కడో ప్రాబ్లం వస్తే కానీ అక్కడ నొప్పి వచ్చింది లేకపోతే గుండెలో ఈరోజు బాగాలేదు ఎక్కువ దడగ కొట్టుకుంటుంది ఇట్లాంటప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం తప్ప మామూలుగా గ్రామంలో ఉండే ప్రజలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. 40 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒక మెడికల్ చెకప్ అన్ని టెస్టులు చేసుకోవాలంటారు.